రామరాజభూషణుడు అని ఒక కవి ఉన్నాడు తెలుగు సాహిత్యంలో. ఈ రామరాజభూషణుడు వసు చరిత్ర అనే పుస్తకం రాశాడు. మను చరిత్ర అనే పుస్తకాన్ని అల్లసాని పెద్దన రాశాడు. అయితే రామరాజభూషణుడి మొదటి పేరు ఏమిటంటే భట్టుమూర్తి ఆయన పేరు. ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ బ్రాహ్మణ కవులు ఈయనను అవమానించే వాళ్ళట. మా శివరామకృష్ణ గారు తర్వాత మా స్వామి సారు గింజల సారు చెప్పాలి, నేను ఎక్కడన్నా పొరపాటు చెప్తే నాకు తర్వాత సరి చేయొచ్చు. శూద్ర కవి అని కొలకలూరు ఇనాకు గారు రాసిన ఒక వ్యాసం చదివాను ఒక 15 ఏళ్ల కిందట, నేను పీజీలో ఉన్నప్పుడు 20 ఏళ్ల కిందట. అయితే భట్టుమూర్తి వచ్చాడు, కవి పండితులందరూ కూర్చొని కవిత్వం చదువుతూ ఉంటారు కదా, అక్కడికి భట్టుమూర్తి వచ్చాడు. బ్రాహ్మణ కవులందరూ ఉంటారు. భట్టుమూర్తి, భట్టు అనేది భట్రాజు కులం. ఆ భట్రాజు కులాన్ని ఆ పేరులో వ్యక్తమయ్యేటట్లు పేరుంది కనుక శూద్రుడు అని అవమానించేవాళ్ళట. అవమానిస్తుంటే ఈయనకు చాలా బాధ వేసేది, బాగా కోపం కూడా వచ్చేది. చివరికి కొన్నాళ్ళు ఆయనకి ఏం చేశాడంటే భట్టుమూర్తి అనే పేరు తీసేసి రామరాజభూషణుడు అని ఎవరికి అర్థం కాకుండా పెట్టుకున్నాడు. ఇక్కడ కులం లేదు. ఎంత ప్రతిభావంతుడు అంటే ఈ శూద్రుడు, ఈయన ఊరిలో నుంచి బయటికి ఏదైనా ఊరికి వెళ్ళాలంటే ఆయన ఇంటి నుంచి బయలుదేరుతూ ఉన్నప్పుడు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే రోడ్డుకు ఇటువైపు అటువైపు అగ్రహారాలు, బ్రాహ్మణుల ఇండ్లు ఉండేవాట. ఉంటే బ్రాహ్మణులు అందరూ చెప్పేవారట పిల్లలకి. పిల్లలందరూ పొద్దున కూర్చొని వాళ్ళ చావడీలో కూర్చొని చదువుతూ ఉండేవాళ్ళు వేదం పురాణం ఇతిహాసం చదువుతూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు అనేవాళ్ళట, ఒరే భట్టుమూర్తిగాడు నడుచుకుంటూ వస్తున్నప్పుడు మీరు చదవడం మానేయాలరా అనేవాళ్ళట అని చెప్పేవాళ్ళట పిల్లలకి. ఎందుకు అంటే మీరందరూ తప్పులు చదువుతారా, తప్పులు చదివితే వాడు ఊరుకోడు, మన గింజల సార్లాగా వాడు ఊరుకోడు, మీ చెవులు బట్టి మెలేస్తాడు, కనుక వాడు వెళ్ళిపోయే వరకు మీరు చదవడం ఆపేయండి, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టండి అని ఒక కారణం. రెండో కారణం ఏమిటంటే ఒక్కసారి వింటే జ్ఞానాన్నంతా గ్రహించే శక్తివంతుడు రా వాడు, మీరు ఇంతమంది కలిపి చదివితే మీరందరూ చదివిన జ్ఞానాన్నంతా పొందేస్తాడు, అందుకోసం మీరు మానేయండి చదవకుండా ఆపండి అని రెండు కారణాలు చెప్పారు. అట్లాంటి భట్టుమూర్తి కసితో కావ్యం రాశాడు, మను చరిత్రను మించిన కావ్యం రాశాడు వసు చరిత్ర. అది ప్రౌఢశైలిలో రాశాడు. నారికేల పాకం అంటారు సాహిత్యంలో. ద్రాక్ష పాకం ఈజీగా తాగొచ్చు మనం, ద్రాక్ష పండ్లంతా ఈజీగా తినొచ్చు. నారికేల పాకాన్ని తయారు చేసుకోవాలంటే ఇంత చెట్టు ఎక్కాలి, తెంపుక రావాలి, కొబ్బరికాయ కొట్టాలి, దాన్ని పాకం చేయాలి, పెద్ద ప్రాసెస్. అందుకోసం ఆ పట్టుదలతో ఏం చేశాడంటే బ్రాహ్మణులు రాసిన కవిత్వం కన్నా నేనేం తక్కువ కాదు, మీకన్నా నేను గొప్పగా రాయగలనని నిరూపించడం కోసం రాశాడు. అట్లే బ్రాహ్మణులు ఎవ్వరూ రాయని కావ్య అలంకారాన్ని కావ్యాలంకార సంగ్రహం అనే పుస్తకాన్ని భట్టుమూర్తి రాశాడు. అది ప్రౌఢశైలిలో సారు కూడా ఆ ప్రౌఢశైలి ఆయన కవిత్వంలో ఉంది అని చెప్పడం మన కృష్ణ ఉద్దేశం. అక్కడక్కడ ఆ శైలి కూడా ఉంది. ఈ శైలితో పాటు ఆయన కమ్యూనిస్టు అనే విషయాన్ని దాదాపు అన్ని పేజీల్లో ఎక్కడో ఒక చోట అవకాశం ఉన్న చోటల్లా చెప్పుకుంటూ వచ్చాడు మన కృష్ణ. నాకు తెలిసి కృష్ణకి నాకు బాగా గొడవ అవుతుండేది 15 ఏళ్ళ పరిచయం మా ఇద్దరిది. నేను ఎక్కడన్నా కమ్యూనిస్టులు వర్గ పోరాటం అని అంటే నా తర్వాత ఉపన్యాసంలో లేచి ఈ కమ్యూనిస్టులు దేశాన్ని నాశనం పట్టించేవాళ్ళు అని ఒకసారి ఇద్దరం కొట్లాడుకున్నాం. నిజానికి అట్లా కొట్లాడుకుంటేనే మా స్నేహం పెరిగింది. చివరికి ఒక అంగీకారానికి వచ్చినాం, అన్న నిన్ను నేను విమర్శించను, నన్ను నీవు విమర్శించొద్దు, ఏదైనా ఉంటే మన ఇద్దరం మాట్లాడుకొని పోదామన్నా అన్నాడు ఒకరోజు. అంటే ఇది బాగుంది కృష్ణ, కరెక్టే, మనం ఏం చేయాలి ఇదే ఉండాలి, ఎందుకంటే నీవెక్కడున్నా నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది అన్నాడు. ఈ మాట నేను మొన్న జైలుకు పోయినప్పుడు నేను మళ్ళీ బయటికి రాగానే మొదటి ఫోన్లలో ఆయన ఫోన్ ఒకటి చెప్పాడు. నేను ప్రెస్లో మాట్లాడినా, యూట్యూబ్ లైవ్ పెట్టి మాట్లాడినా, నీవెక్కడ ఉన్నా నీవు నావాడివి, నిన్ను రక్షించుకోవడం నా బాధ్యత. నా గొంతు ఎంత చిన్నది ఎంత పెద్దదని పక్కన పెట్టు, నా గొంతు వెళ్ళే వాళ్ళ మన సర్కిళ్ళకు మొత్తం వెళ్తుంది. ఆనాడు 15 ఏళ్ల కిందట మేము కలిసినప్పుడు ఆ మాట అన్నాడు, ఆ మాటను మొన్న నిలబెట్టుకున్నాడు. అది మనకు ఉండవలసింది, కౌలుగా ప్రజలుగా పీడిత ప్రజలుగా మనకు ఉండవలసింది. అట్లా నేను చూసినప్పుడు ఎక్కడ కూడా ఆయన కమ్యూనిస్టు అంటే ఏమైనా భిన్నంగా రాస్తాడు అనుకున్న ఎక్కడ రాయలే,
రాయకుండా ఆయన కవిత్వానికి గతితార్కిక భౌతికవాదం ఎట్లా ఉంటుందని అప్లై చేసి చెప్పాడు. చారిత్రక భౌతికవాదం ఎట్లా ఉంటుంది, హేతువాదం ఎట్లా ఉంటుందని కవిత్వానికి అప్లై చేసుకుంటూ చెప్పుకుంటూ వచ్చాడు. మంచి విమర్శ కవిత్వం మీద ఎట్లా రావాలనో ఆ పద్ధతిలో రాశాడు. నిజానికి మా యూనివర్సిటీల మీద కూడా ఒక వాక్యం, ఒక విసురు విసిరాడు. విశ్వవిద్యాలయాలు చేయవలసిన పని నిజానికి చాలామంది విన పిహెచ్డీలు చేశారు. ఈ కవిత్వం మీద ఎవరైనా మంచి పిల్లలు ఇవాళ పద్య కవిత్వం మీద పిహెచ్డీ చేయండి అంటే పారిపోతున్నారు మా పిల్లలు, చేయట్లేదు. మంచి డొక్క సొద్ది ఉన్న పిల్లలు ఎవరైనా వస్తే, మీ దృష్టికి వస్తే, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఎంఏ తెలుగు చేసి నెట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా డొక్క సొద్దితో వస్తే, నా పర్యవేక్షణలో గింజల నరసింహారెడ్డి గారి కవిత్వం మీద పరిశోధన చేయించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఈ సందర్భంలో ఈ నాలుగు మాటలు చెప్తూ ఈ మంచి విమర్శ పుస్తకాన్ని సార్ కవిత్వం మీద తీసుకొచ్చి తెలంగాణ సమాజం. Share.